రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్లో ఆడవారి గురించి అసభ్యంగా మాట్లాడి అనేక సంచలనాలకు తెరతీసిన చలపతిరావు ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపాడు. నట సర్వభౌముడు నందమూరి తారక రామారావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నట వారసత్వం గురించి ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పటి తరం వారేమో రామారావు గారి అసలు వారసుడు నందమూరి బాలకృష్ణ గారే అంటుంటే, ఇప్పటి తరం వారేమో రామారావు గారి అసలు వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు. కొందరేమో బల్లగుద్ది మరి వీరిద్దరూ కూడా రామారావు గారి నట వారసులే అని, వీరిద్దరిలో ఉన్నది ఆయన బ్లడ్డే కాబట్టి నటనలో వారసులుగా వీరిద్దరూ సమానమే అని అంటున్నారు. అయితే దీని గురించి సీనియర్ ఎన్టీఆర్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటనను చూసిన వ్యక్తి అయిన సీనియర్ నటుడు చలపతిరావును అడగ్గా, అసలు ఎన్టీఆర్ నటనకు వారసుడే లేడు, ఆయన నటన ఆయనతోనే ముగిసిందని, వాళ్ళెవరు ఆయన వారసులు కారు అంటూ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు చలపతిరావు. ఇంకా నటనలో పెద్దయన చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు ఎవరు రాలేరు రారు, ఎవరికీ అంత సీన్ లేదు. ప్రస్తుత తరం వారు ఎవరూ ఆయనను అందుకోలేరు. జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇంకొకడు కానీ ఎవరూ ఆయన నట వారసులు కాలేరు అని చెప్పేశాడు. వీళ్ళు ఆయన వారసులం అనే భ్రమలో ఉండి నిరూపించుకోవడానికి పెద్దయన సినిమాలు రీమేక్ చేస్తే అవన్నీ ఫ్లాప్లే అవుతాయని, నటనలో బాలకృష్ణ ప్రయత్నం చేసి విఫలం పొందాడని, ఇక జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడే, ఏ క్యారెక్టర్ అయినా ఈజీగా చేయగలడు, డైలాగులు బాగానే చెప్తాడు, కానీ పెద్ద ఆయనకి ఉన్నంత ఆహార్యం లేదని, అయినా ఎవరైనా పెద్ద ఆయన సినిమాలు రీమేక్లు తీస్తే దానిలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తే కనుక జనం చూస్తారో చేస్తారో అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన చలపతిరావు చివరికి ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకుంటుంది, ఒకళ్ళ గురించి అలా మాట్లాడడం తప్పు అని స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. ఇక చలపతిరావు జూనియర్ ఎన్టీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ను విమర్శించే ముందు నటన అంటే ఏంటో ముందు నువ్వు తెలుసుకో అంటూ ఆయనను కూడా ఘాటుగానే విమర్శిస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.